అంతరిక్ష రహస్యాలను విశ్వ ఆవిర్భావం తొలిజాడలను పరిశోధించాలని మానవుడు చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. అంతరిక్ష చిక్కుమూలను విప్పేందుకు 29 దేశాల శాస్త్రవేత్తలు 25 ఏళ్లకు పైగా శ్రమించి 73 వేల కోట్ల వ్యయంతో రూపొందించిన అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ దిగ్విజయంగా రోదసిలోకి దూసుకెళ్లింది. కౌరులోని ఫ్రెంచ్ గయానా నుంచి ఈ 7 టన్నుల బరువున్న టెలిస్కోపును ఏరియాన్ 5 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. ఇది భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి దాన్ని నిర్దేశించిన లాంగ్ రేంజ్ పాయింట్ వద్ద స్థిరపడనుంది. అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ప్రయోగం చేపట్టలేదని నాసా ప్రోగ్రాం డైరెక్టర్ గ్రేగ్ రాబిన్సన్ తెలిపారు. 1990లో హబుల్ టెలిస్కోప్ ప్రయోగం అంతరిక్ష పరిశోధనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. హబులతో పోలిస్తే జేడబ్ల్యూఎస్ వంటి 100 రెట్ల శక్తివంతమైంది ఇది. ఇందులో దర్పణం హబుల్తో పోలిస్తే 2.5 రెట్లు పెద్దది. దీని పరారుణ కిరణాలు హబుల్ కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలవు. కంటితో కనిపించే నక్షత్రాలను ఈ టెలిస్కోప్ సాయంతో 1000 కోట్ల రెట్ల స్పష్టతతో వీక్షించవచ్చు. హబుల్ కంటే 100 రెట్ల స్పష్టతతో ఇది చిత్రాలను తీస్తుంది.